ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో హనీ ట్రాప్ కేసులో తవ్వే కొద్ది దారుణాలు వెలుగుచూస్తున్నాయి. జాయ్ జమీమా లీలల కారణంగా ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చాలా మంది బాధితులు ఇబ్బందులు పడుతున్నట్టుగా కేసు దర్యాప్తులో తేలింది. బడాబాబులు వ్యాపారవేత్తలకు వలవేసి వారికి మత్తు ఇచ్చి మోసం చేయటం జాయ్ జమీమా గ్యాంగ్ స్టైల్. అయితే ఈ మత్తు మందుల కారణంగా బాధితులు ఇన్ఫెక్షన్స్ కూడా గురవుతున్నట్టు తెలిసింది. శరీరంపై పొక్కులు దద్దుర్లు వస్తున్నట్టుగా గుర్తించారు. కనీసం పడుకోలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. జాయ్ జమీమా గ్యాంగ్ చేతిలో నరకం అనుభవించారని ఓ బాధితుడు చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తును చేస్తున్నారు. ఈ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జాయ్ జమీమా కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, ఈ కేసు తవ్వే కొద్ది మరిన్ని నిజాలు బయటపడుతూనే ఉన్నాయి అనుకోవచ్చు. ప్రెసెంట్ ఆవిడ వాడిన మందుల వల్ల అలర్జీస్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. సో దీనిపై అక్కడ అప్డేట్స్ ఏంటి? అసలు జాయ్ జమీనాకి సంబంధించినటువంటి ఈ కేసుని అసలు తలుచుకుంటేనే క్షణానుకోటి కొత్తగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటివరకు ఆమెకు సంబంధించినటువంటి బాధితులందరూ కూడా డబ్బులు పోగొట్టుకున్నారు, బంగారం, కార్లు, ఇదే ఇప్పటివరకు అనుకున్నటువంటి పరిస్థితి. కానీ మత్తు మంది అటు జ్యూస్లో కానీ తర్వాత వీళ్ళు కూల్ డ్రింక్స్లో కానీ మత్తు మందు కల్పించినటువంటి వాటి వల్ల ఎలర్జీస్ వచ్చి ఒంట్లో దద్దుర్లు పొక్కులు రావడం వల్ల కొన్ని కొన్ని చోట్ల మనకి సహజంగా చూస్తే ఈ మధ్య కాలంలో మంకీ ఫాక్స్గా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే శరీరం మీద దద్దుర్లుగా వచ్చి రక్తము కారుతున్నట్లుగా కనిపిస్తుందో ఆ విధమైనటువంటివి ఎక్కువగా ఇప్పుడైతే ఈ బాధితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ డ్రగ్స్లో డ్రగ్ కంటెంట్ మత్తు మందులో మరి ఏ రకమైనటువంటి ఉత్పేరకాలను కల్పించారనేది తెలియదు. కానీ వాటిని వాళ్ళు తాగడం వల్ల లేదా వాటిని ఇంజెక్ట్ చేయడం వల్ల ప్రస్తుతం అయితే శరీరంలో ఉన్నటువంటి అనేక భాగాలు దద్దుర్లు రావడం, అదేవిధంగా పొక్కులు రావడం, వాటిని జస్ట్ కొంచెం గోడితో కానీ చేతితో కానీ రఫ్ చేయగానే మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా మొత్తం చర్మం ఊడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో రక్తము కారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వ్యాధులు ఎందుకు వస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే బాధితులు స్వయంగా జాయ్ జమీనాతో కలిసిన రోజు నుంచి తను ఎప్పుడైతే వాళ్ళని పర్సనల్గా పిలిచిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ మత్తు మందు ఇవ్వడం, మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వచ్చిన అప్పటి నుంచి ఈ విధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము. జాయ్ జమీమా టీమ్ చేసినటువంటి ఈ మత్తు పదార్థాలు ఎక్కించడం వల్ల మేము నరకం అనిపించామని పోలీసులకి స్వతహాగా వచ్చి ఇప్పుడు బాధితులైతే తమ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ కూడా, అంటే పోలీసులకి ఈ ఫొటోస్ని అయితే అందించినటువంటి పరిస్థితి ఉంది. వాటిల్లో కూడా మనం విజువల్ బట్టే చూడొచ్చు అది బాధితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, జాయ్ జమీమాకు సంబంధించినటువంటి టోటల్ ముఠా అంతా కూడా అటు డ్రగ్స్, ఇటు డబ్బులు, బంగారం, అదేవిధంగా కార్లు, వీటన్నింటినీ ఒక టార్గెట్గా చేసుకున్నారు. వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి అడగకుండా జాయ్ జమీమా కానీ అదేవిధంగా ఆమె టీమ్ మెంబర్స్ని కానీ క్వశ్చన్ చేయకుండా ఉండేలాగా మొత్తం మంది ఇవ్వడం లేదా వీళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం అనేది పరిపాటిగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా పోలీసులు కూడా ఎవరికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ డేటా కానీ బయటకు ఇవ్వం, పేర్ల రూపంలో ఇవ్వని చెప్పిన తర్వాత బాధితులు కూడా ఒక్కొక్కరిగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ రాజు.